ఒకనాటి పోర్న్ స్టార్ ఇలనాటి బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఏదో ఒక వివాదాస్పద వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం ఈమె చుట్టూ మరొక వివాదం చుట్టుకోవడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పోర్న్ స్కామ్ లో సన్నీ లియోన్ ను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తుంది. గాసిపులుగా హడావుడి చేస్తున్న ఈ వార్తలు ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారాయి. గత ఏడాది నవంబర్ 29 అనుభవ్ మిట్టల్ అనే వ్యాపారవేత్త ఇన్మార్ట్.కామ్ అనే పోర్టల్ ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా అనేక వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరంగా ఈ కుంభకోణంలో సన్నీ లియోన్ పాత్ర గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటికి వచ్చాయి. ఢిల్లీలోని క్రౌన్ ప్లాజా హోటల్లో జరిగిన ఇన్మార్ట్.కామ్ ప్రారంభోత్సవంలో సన్నీ లియోన్ పాల్గొంది. ఈ కార్యక్రమానికి అతిథిగా ఆమె రావడానికి చాలా భారీ పారితోషికాలే పుచ్చుకున్నట్లు టాక్. ఈ పోర్టల్ ద్వారా 6.5 లక్షల మంది పెట్టుబడిదారుల నుంచి అక్రమంగా 3,700 కోట్లు మొత్తం సేకరించినట్లు అభినవ్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణానికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపైన లోతైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగిన ఆ హోటల్ సిబ్బందిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు టాక్. దీనికి తోడు సన్నీ లియోన్ పై కూడా విచారణ జరిగే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇంటర్నెట్ లో కొన్ని వెబ్సైట్ల ప్రమోషన్ల కోసం సమస్య పంపే కొన్ని లింకులకు లైకులు కొట్టేలా చేయడం ఇన్మార్ట్.కామ్ బిజినెస్. ఈ పోర్టల్లో చేరిన సభ్యుల నుంచి సభ్యత్వ రుజుము కింద 1,000 కోట్లు వసూలు చేశారు. అంటే ఈ కుంభకోణం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. అనునిత్యం సంచలన వార్తలకు చిరునామాగా ఉండే సన్నీ లియోన్ లేటెస్ట్ గా ఈ 1,000 కోట్ల సమస్యలో చిక్కుకోవడం బాలీవుడ్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది.